చాలా చెండాలంగా ఉంది భయ్యా. డైరెక్షన్ గురించి మాట్లాడితే వామ్మో బెబ్బిలు బెబ్బిలే. స్టోరీ వేస్ట్ సార్. అసలు రంగస్థలం తీసినటువంటి హీరో తోటి ఇంత చెండాలమైన సినిమా తీయడం నిజంగా కూడా అసలు బోయపాటి సీను చిగ్గు తెచ్చుకొని ఒకసారి టికెట్లకు బదులు కాస్త జెండు బాంబు సీసాలు కానీ ఏదన్నా ఇస్తే ప్రజలు కాస్త ఇబ్బంది పడకుండా ఉంటారు. ఫస్ట్ డిఎస్పీ మ్యూజిక్ ఎలా? అసలు సినిమా గురించి అడగకండి సార్. మీరు ఫస్ట్ 2 నిమిషాలకి ఎవడన్నా థియేటర్ లోపల తలబట్టుకోకుండా ఉంటే వాడు నిజంగా కూడా బ్రేక్, వానికి అవార్డు ఇవ్వాలి ఫస్ట్. ఇప్పుడు ఈ సంక్రాంతికి 3 సినిమాలలో ఎన్టీఆర్, ఇప్పుడున్న సినిమాలలో వాస్తవానికి నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ కొద్దిగా బాగుందండి. అసలు బాలకృష్ణ అంత మంచి సినిమా తీస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాలకృష్ణ చాలా బాగుంది కానీ అసలు ఇది చూస్తే రామ్ చరణ్ని నెక్స్ట్ ఏం చేయాలన్న విషయం పబ్లిక్ అర్థం కాకుండా ఉంటుంది. అసలు ఇంకా అదే హైలైట్ సార్. అసలు దాని గురించి చెప్పడానికి నాకు మాటలు, అసలు అది చెప్పే ఆలోచన కూడా ఎవరికి రాదు ఇండస్ట్రీలోనే. ఎవరు అటువంటి థాట్ ఎవరికి రాదు. సినిమాకి మీరు ఇచ్చే రివ్యూ ఏంటి? 00 సార్. చాలా బాగా చేసింది. సో మీ నెఫ్యూ దీంట్లో ఈ మూవీలో బేబీ చరణ్ యాక్ట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ అనిపిస్తుంది అండ్ చాలా బాగా చూపించారు. యాక్చువల్లీ ఆ సాంగ్ తోటి స్టార్ట్ అవుతుంది సో బాగుంది. సో మీకు అంటే వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ టైం తెలుగు మూవీ యాక్ట్ చేశారు కదా, సో దాని గురించి. టూ గుడ్ యాక్టింగ్ చేసిండు. అసలు సెకండ్ హాఫ్ మొత్తం వివేక్ ఒబెరాయ్ ఉంటుంది, బాగుంది చాలా. సో కైరా ధ్వని షీఈస్ బ్యూటిఫుల్. చాలా బాగుంది యాక్చువల్లీ. ఫస్ట్ సాంగ్ నా ఫేవరెట్ ఎందుకంటే నా నెవీ ఉండు కాబట్టి అదే నా ఫేవరెట్ సాంగ్. నాకు రామ్ చరణ్ అంటే ఫేవరెట్ కాబట్టి ఆబ్వియస్లీ రామ్ చరణ్. నా ఫేవరెట్ సాంగ్ అమ్మా నాన్న లేని పసిగా. యా ఎగ్జాక్ట్లీ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.